హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము జి రామచంద్రన్ రాసిన ధర్మ సందేహము అనే కథను విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు, ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో సహా ఆ పక్క గ్రామానికి బయలుదేరారు. కొంత దూరం వచ్చేసరికి గురువుగారికి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల చూస్తే ఎక్కడా నీటి చుక్క కనిపించలేదు. కానీ ఆ దగ్గరలోనే ఒక చిన్న ఊరు కనిపించింది. గురువుగారు తన శిష్యులలో ఒకరిని పిలిచి, శిష్య, చాలా దాహంగా ఉంది, కాస్త దాహం తీర్చుకుని కానీ బయలుదేరలేను. నువ్వు ఆ కనపడే ఊర్లోకి పోయి ఎవరినైనా అడిగి కాస్త నీ చల్ల చుక్క పట్టుకుని రా. నువ్వు వచ్చేదాకా మేము ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాం అన్నారు. శిష్యుడు సరేనని బయలుదేరి ఆ ఊర్లో ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి తమ గురువుగారు దాహం కోరిన సంగతి చెప్పి కాసిని చల్ల ఇవ్వమని అడిగాడు. ఆ ఇంటి యజమాని సరే అలాగే ఉండు తెస్తాను ఇస్తాను ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇంతలో శిష్యుడి కళ్ళు అక్కడే ఉన్న పశువుల కొట్టంపై పడ్డాయి. కొట్టంలో ఒక గేదెకు బారుడేసి కొమ్ములు ఉన్నాయి. అప్పుడు శిష్యుడికి ఒక ధర్మ సందేహం కలిగింది. అరెరే, ఈ గేదెకు ఇంత పొడుగు కొమ్ములున్నాయే, ఒకవేళ ఇది చస్తే దీన్ని ఇంట్లో నుంచి బయటకు లాగడమేలాగా అని శిష్యుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంటి యజమాని చల్ల తీసుకొచ్చాడు. ఆయన్ని చూడగానే శిష్యుడు చల్ల తీసుకోకుండానే, ఏమండి మీ గేదెకు ఇంత బారాటి కొమ్ములున్నాయే, ఒకవేళ అది చస్తే దాన్ని ఎలా బయటకు ఈడుస్తారండి అని అడిగాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది. చాలు చాలేవయ్యా, చల్లకని వచ్చినవాడివి, నీ పని నువ్వు చూసుకొని పోక నా గేదె చస్తుందని అశుభం పలుకుతావా, నీకు చల్ల ఇవ్వను పో అని వెనక్కు తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. శిష్యుడు తెల్లముఖం వేసుకుని ఒట్టి చేతులతో గురువుగారి దగ్గరకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పకుండా, ఈ ఊర్లో ఎవరూ చల్ల ఇవ్వం అన్నారు అని చెప్పాడు. అప్పుడు గురువుగారు తన రెండో శిష్యుడిని పిలిచి, రే నువ్వన్నా పోయి సాధించుకురారా, దాహం మరీ ఎక్కువ అవుతోంది అన్నాడు. రెండో శిష్యుడు కూడా బయలుదేరి అదే ఇంటికి చల్ల అడిగాడు. అప్పుడు ఇంటి యజమాని అంతకుముందే ఒకతను వచ్చి చల్లడిగిన సంగతి, తర్వాత తన గేదె చస్తుందేమో అని అశుభం పలికిన సంగతి చెప్పాడు. అంతా విని చివరకు ఈ శిష్యుడు, వాడు మొహం వాడికేం తెలుసు, గేదె చస్తేనేం, దాని కొమ్ములు రెండు నరికేస్తే తేలిగ్గా బయటకు లాగేయవచ్చు అన్నాడు తన బుర్రలో ఉన్న తెలివినంతా ఉపయోగించి. ఇది వినేసరికి ఇంటి యజమానికి అరికాలు మంట నెత్తికెక్కింది. ఏమయ్యా, నువ్వు ఘనుడివేనే, ఏమో అనుకున్నాను, మొదట వచ్చిన అతను గేదె చస్తుందేమో అని మాత్రం అనేసి ఊరుకున్నాడు, నువ్వు గేదె చావడం కొమ్ములు కోసి పారేయడం కూడా అనేసావా, పోపో నీకు చల్ల ఇవ్వను అన్నాడు. శిష్యుడు చేసేది లేక ఒట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు గురువుగారు తన మూడో శిష్యుడిని పిలిచి, ఇక నువ్వైనా నిర్వాకం చేసుకురా, నీ వల్ల కాకపోతే అప్పుడు నేనే పోతాను అని పంపాడు. మూడో శిష్యుడు కూడా అదే ఇంటికి వచ్చి చల్లడిగాడు. అప్పుడు ఇంటి యజమాని అంతకుముందు ఇద్దరు వచ్చి ఇలాగే చల్లాడిగి మొదటి అతను అశుభం పలిగిన సంగతి, రెండో అతను అంతకంటే అశుభంగా మాట్లాడిన సంగతి చెప్పాడు. అంతా విని శిష్యుడు, వాళ్ళ మొహం వాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలు ఉంటే ఇంకే, గేదె చస్తేనే దాని తల వరకు నరికేస్తే తల వేరే మొండం వేరే తేలికగా బయటకు చేర్చవచ్చు అన్నాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి ఒళ్ళు మండిపోయింది. ఇక కట్టిపెట్టవయ్యా, ఇంకా ఏదో చెప్పొచ్చావనుకున్నాను, నీకంటే వాళ్లే నయమనిపించారు, నడునడు వచ్చిన దారినే పో, నీకు చల్ల ఇవ్వను అన్నాడు. ఈ శిష్యుడు కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చేసరికి గురువుగారికి చాలా చిన్నతనమైంది. వాళ్ళ అప్రయోజకత్వం తనకే తలవింపుడు అనుకున్నాడు. అయినా కాస్త చల్ల చుక్క ఇవ్వకపోవడానికి, ఎవరికీ దయగలకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, సరే ఏం చేస్తాం, నేనే పోయి ముష్టెత్తుతాను, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి అంటూ ముగ్గురు శిష్యులను చెట్టు కింద వదిలిపెట్టి గురువుగారు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చారు. ఇంటి యజమాని గురువుగారితో అంతకుముందు ఇంటికి వచ్చిన ముగ్గురు సంగతి, వాళ్ళు ఒక్కొక్కరు ఎలా అశుభం పలికింది అంతా చెప్పాడు. అంతా విని గురువుగారు ఇలా అన్నారు, వాళ్ళ తెలివి తెల్లవారినట్టే ఉంది, ఈ పాటి స్వల్ప విషయానికి పెద్ద ఆలోచన కావాలన్నా, గేదె చచ్చిందే అనుకోండి, ఆ చచ్చిన చోటనే ఒక గొయ్యి తీసి దాంట్లో గేదెని పూడ్చిపెట్టేయవచ్చును కదా. ఇది వింటూనే ఇంటి యజమానికి గురువుగారిని ఆ పడాన నమిలి మింగేద్దామా అన్నంత కోపం వచ్చింది. ఆ అమ్మూళ్ళలో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని
చాలు చాలేవయ్యా, ఇక అట్టే వాగా ఉంటే నీ ప్రాణం దక్కదు, నీకంటే ఆ ముగ్గురైన ఏమనిపించారే, పో ఇంకా మజ్జిగ అడగడానికి వచ్చావా సిగ్గులేక అని గురువు వెంబడిపడ్డాడు. గురువు వెనక్కు తిరిగి చూడకుండా కాలికి బుద్ధి చెప్పి శిష్యుల దగ్గరకు చేరుకున్నాడు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉంటే తమ ప్రాణాలు దక్కవని నాలుక పిడచగట్టుకోబోతున్న గురువు శిష్యులతో సహా అక్కడి నుంచి మకాం ఎత్తివేశాడు.